హాయ్ ఫ్రెండ్స్, నా డైలీ బ్లాగ్ వచ్చేసి ఈరోజు రాజమండ్రి వెళ్తున్నాం. సో అనిల్ వచ్చారు. హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బానమ్మ కవర్లు యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఓకే, ఇవి మనకి యాడ్లు ఇస్తారు కదా వాళ్ళు, ఆయుర్వేదం మూలికలు, ఆదివాసి హెయిర్ ఆయిల్ వాడాను, వాడాక ఇలా వస్తుంది హెయిర్. ఆదివాసి వాడాను నేను, జుట్టు పెరగడం ఏమో కానీ వాళ్ళలాగే తయారయ్యాను. ఆదివాసి లాగా వాళ్ళు చెల్లెలండి, ఆదివాసి సేమ్ అలాగే ఉంటుంది. సరే, అయితే ఇప్పుడు కిరణా జనరల్ స్టోర్ కి వెళ్ళి షాంపూ ఇవ్వండి అని చెప్పి, షాంపూ ఎప్పుడు అడిగినా సరే అన్నా మంచి షాంపూ ఇవ్వండి అంటే వాటికా కావాలో వాటికా అంటే వాటికి కాదన్నా నాకు హెయిర్ కే అని చెప్పినాడు, వాటికే ఇస్తున్నాడు, హెయిర్ మాత్రం గ్రోత్ అవ్వట్లేదు. ఇది చాలా పాత జోకు, మీరు దీనికి నవ్వాల్సిన అవసరం లేదు. సో ఫైనల్ గా ఇలాగా కూర్చున్నాం. సో నాకైతే ఫ్యాంట్ బాగా టైట్ తీర్చారండి, ఎక్కడ పక్కన ఎక్కడ పడితే అక్కడ పట్టేస్తుంది. సో ఫైనల్ గా అయితే మనం ఎక్కడికి, ఎగ్జాక్ట్ గా రాజమండ్రి. సో రాజమండ్రి అలాని స్వామి బాబాయిని రెచ్చగొట్టి డాన్స్ చేపిచ్చి అల్లరి చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇది మన సోనిదా? ఇదేంటి నాకేదో భూతానికి పెట్టిన రైడింగ్ ఇప్పుడు నేను అంత బ్లాక్ కనిపించడానికి పనిగట్టుంది. మీరు అంత చెప్పవసరం లేదు, లైట్ తీసే కనబడతాను, అప్పుడు కనబడతాను. హాయ్ హాయ్ ట్రాన్సీ వాయిస్ వచ్చేస్తుంది అనిల్కి మెల్లమెల్లిగా. ట్రాన్సీ వాయిస్, ట్రాన్స్ బాయ్. సో ఇది మా రావులపాలెం, మీ అందరికి తెలిసిందే సుపరిచితమైనటువంటి ప్రదేశం అయినప్పటికీ. సో ఈ పక్క ప్రగతి నర్సింగ్ హోమ్, ఆ పక్కనే ప్రగతి నర్సింగ్ హోమ్, ఓకేనా? సో మనకి అటు సైడ్ వెళ్తే ఇది రావుడిపాడు వెళ్ళే రోడ్డు అండి, మీకు సో మాక్సిమం మీకు ఇటు సైడే ఉంటుంది అన్నమాట. ఆ పక్కనే మనకి హిందూ రెస్టారెంట్ ఇవన్నీ కూడా ఆ పక్కన ఉంటాయి. ద ఫేమస్ రావులపాలెంకి ఫేమస్ అయినటువంటి అరటికాయల మార్కెట్ దగ్గరికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. మీకు సెపరేట్ గా ఒకసారి అరటికాయల మార్కెట్ బ్లాగ్ కూడా చేసి పెడతాం త్వరలోనే. అక్క ఇక్కడ మీకు రావులపాలెం భాస్కర్ రెస్టారెంట్ న్యూ అనమాట, పాతది బాణక్కల్ ఇంటి దగ్గర ఉండేది, ఇది కొత్తది, ట్రై చేసి ఫుడ్ బాగుంటుంది. స్టార్టర్స్ మాత్రం సూపర్ ఉంటాయి ఇక్కడ, మనకి మనలాంటి చీప్ ఫెలోస్ కి కాదు. అదేంటి ఇంత దూరం వచ్చి అసలు ఏ ఫంక్షన్? రాదు, మార్నింగ్ ఫంక్షన్, మార్నింగ్ ఫంక్షన్ బుధవారం. కొంచెం దగ్గరగా ఉంది, బ్లెస్ చేసుకోమ్మా. సోషల్ మీడియాలోనే ఫేవరెట్ అన్నమాట, చాలా మందికి ఇన్స్పిరేషన్, మోటివేషన్ వీడియోస్ కానివ్వండి, వంట వీడియోస్ కానివ్వండి,
ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం పక్కనే ఉంది కలలాపాయం బాబాయ్ని కనెక్ట్ అయ్యాము. ఇప్పుడు ఇంక రోజు అలర్ చేస్తూ ఏదో రకంగా బాబాయ్ని వచ్చి వేధిస్తూ ఉంటాను అన్నమాట. రెండు సో మీ అందరికి గురుగారు మాకు మాత్రం మధ్య డార్లింగ్ అలా ఉంటదన్నమాట. మీరు ముందు ముందు చూస్తూ ఉంటారు వీడియోస్ లో కూడా. బాబాయ్ లో ఒక రెమోని ఎస్ ఒక రామ్ క్యారెక్టర్ తీసి పడండి, ఒక రెమోని తీసుకొస్తా, ఒక అపరిచితుని తీసుకొస్తా, నేను చేసే అల్లరి అంతా కూడా చూపిస్తా. పంచుకట్టు వేరీ పిలక జుట్టు వేరీ డిజైన్ కట్టిస్తా చేద్దాం బాబాయ్. నేను అనుకున్నాను, నేను చాలాసార్లు అనుకునేవాడిని దొంగ మహాన్ని ఇక్కడికి వచ్చి వీడియోలు చేసుకుంటుంటే కడుపులో కొత్త కొత్త కొత్తగా లాడిపోయేది నాకు, పుండు మొత్తం వచ్చేది. ఈ దొంగ మహాన్ని నాకు ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు ఎలాగైనా సరే పట్టుకుందాం పట్టుకుందాం అనుకున్నాను. మొత్తానికి పక్కనే ఉండి అన్ని పుణ్యక్షేత్రాలు అన్ని కవర్ చేసేస్తున్నారు. రావులపల్లి నుంచి సిద్ధాంతం తడికి అన్ని వెళ్ళిపోతున్నారు. పక్కనే ఉన్న మందపల్లి సనీసా స్వామి గుడికి వచ్చేస్తున్నారు, రాళ్ళు వెళ్ళిపోతున్నారు, అన్ని వెళ్ళిపోతున్నారు. రావులపాలెంలో ఉన్న బాణమ్మని చూడాలి మాత్రం రావట్లేదు. ఫోన్ చేస్తున్నప్పుడు లేను లేను అంటే ఏం చేయాలి? ఎందుకంటే ఎలా ఉంటుందంటే నవరసాలు అప్పటికప్పుడు తిండే గల సామర్థ్యం మహానటి. బాబాయ్ ఇద్దరు కూడా మిస్ అయిపోయారు. ఈ దొంగలు ఇద్దరు ఎక్కడ ఉన్నారో మనం పట్టుకోవడం లేదు. పర్వాలేదు, అటు చూడు అటు చూడు అటు చూడండి. లవ్ బర్డ్స్ మనం దగ్గరికి వెళ్ళినప్పటికీ టాపిక్ మార్చేస్తాం. నాకు తెలుసు వీళ్ళంతా ఇక్కడికి వచ్చేసారు. వెళ్ళరా బాబు ఇలా వచ్చి చూడండి. నుంచి కొన్ని మంచి మాటలు అంటే ఇప్పుడున్న యూత్ జనరేషన్ కానీ పెద్దవాళ్ళకి కానీ మనసు బాగోలేని వాళ్ళకి రామ్ కదురేమో ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఎవరైనా ఇష్టపడతారు ఎవరినైనా అంటే మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు అంటే మిమ్మల్ని లవ్ చేసి మీకు ముందు వంట వచ్చి ప్రపోజ్ చేసి మీరు అంటే ఇష్టం అని చెప్పి. అసలు మీ పూర్తి పేరు, పూర్తి పేరు ఏంటి? పళనిస్వామి. పూర్తి పేరే పళనిస్వామి. బాబాయ్ గారు పూర్తి పేరే పళనిస్వామి. మేము ముద్దు ముద్దుగా చాలా రకాలుగా తినకి బాబాయ్. మాకైతే డార్లింగ్ బట్ మీకోసం మేము ముందు తీసుకుని కోసం ముందు తీసుకోవడం కోసం మీకు అర్థమయ్యడం కోసం బాబాయ్ గారు మచ్చారు. ప్రాపర్ ఎక్కడ బాబాయ్ అంటే తమిళనాడు సైడ్ అటు పక్క గోదావరి అండి, తూర్పు గోదావరి జిల్లా అండి. మీకు ఎంత మీకు ఇంత ఫ్లూయెంట్ గా తమిళ్ ఈ లాంగ్వేజ్ రావడానికి ఏంటి రీజన్? అక్కడ కుమారస్వామి టెంపుల్లో చేశారు మీరు, అక్కడ బాగా ఆ విధానాలన్నీ తెలుసుకున్నాను. గుళ్ళో అచ్చకత్వం చేశారు కదా బాబు? గుళ్ళ అర్చకత్వం కాదు కానీ ఒక చిన్న అంటే ఒక ఆ స్వామికి జరిగేటటువంటి కార్యకలాపాల్లో అప్పటి నుండి దగ్గర నుండి చూసి ఆనందించాలి. అలా వచ్చింది, అలాగే వచ్చింది, అలాగే వచ్చింది. చిన్నప్పటి నుంచి అక్కడ బాగా వెట్రివేలు మురుగన ఎక్కారు చెప్పు అని పెద్ద మనకి పరీక్ష వెట్రివేలు మురుగనక్క హరోహర ఎవడు పలికాడు ఆయన రోజు రాగానే ఇదే ఇలాగే చెప్పుకున్నాడు. వీటికి నిజమైనటువంటి ఫాలోవర్ అంటే ఫాలోయింగ్ అంటే మనలో వీడే. థ్యాంక్ యూ. కళ్యాణం మాటే వద్దు పెళ్ళి వద్దు.
అప్పుడే వద్దు చిన్నపిల్లలు అప్పుడే శుభ్రమైనటువంటి ఒక అంటే సరాస్తాను శుభ్రంగా ఉండాలి కన్నా వెనకొచ్చిన చెవులే ఎక్కువ అని వాడినే ఎక్కువ సంబంధించిన దాంతో రాజు తలుచుకుంటే దెబ్బలు కొడవ పెళ్లి చేసుకుంటే పిల్లలకు కొడవ. ఎప్పుడు జనరల్ గా బాబాయ్ గారిని మీకు ఇంట్లో వండుకునే వాళ్ళు కానీ ఒక బాధలో ఉన్న మనిషికి ఊరటం ఆ టాలెంట్ తప్పకుండా ఒక యాంకర్ లా బిహేవ్ చేస్తున్నప్పుడు నువ్వు ఎంత నేను మల్టీ టాలెంటెడ్ బాబాయ్ ఎస్ఆర్ నువ్వు సో మీరు ఇప్పుడు చూసే బాబాయ్ గారు లాగా కాకుండా మీ ముందుకు ఒక రేమూలా తీసుకొచ్చాం ఈరోజు స్టైల్ గా నువ్వే రెడీ చేశానని చెప్తావు ఇంకా నువ్వే ప్యాంట్ షర్ట్ వేసింది నేనే అని చెప్తాను టీషర్ట్ రేమో లుక్ కావాలి మాకు అన్నాను చెప్పుకోనికి సరిపోయి తెలపడతాను వచ్చావండి ఊహే భయంకరంగా ఉంది అయినప్పటికీ బాబాయ్ గారు మనకు కలిసి కట్ చేస్తే ఆ సీన్ కట్ చేస్తే మన ప్రజెంట్ లో మరి బాబాయ్ గారు మనతో ఉండి మీ అందరికి సిగరెట్ అయితే పోతాను కానీ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఈ రోజుకి ఒక అర్థం అంటూ ఉందంటే ఈరోజు మన డార్లింగ్ గురువు గారిని కలవడం చాలా హ్యాపీగా ఉంది. సో మ్యాటర్ ఏంటంటే అది కట్ చేసి మ్యాటర్లోకి వస్తే కనుక అదే ఇందాక జరిగింది కట్ చేసి మ్యాటర్లోకి వస్తే గురుగారు మీరు ఇప్పటి వరకు మీ మనసులో అవును అక్కడ కెమెరా చూసి యాంకర్ కెమెరా వైపు చూసి చెప్తాను అక్కడ ఆపోజిట్ గా ఉంటారు కదా మీరు ఇంటర్ చేసి కెమెరా పట్టుకుని చూసి చెప్పడం జరుగుతుంది కొంచెం చెప్పండి నేను యాంకరింగ్ టాలెంట్ అంతా అక్కడ చూపిద్దామని వచ్చి మీరు ఏం చెప్పను చాలా ఫ్రీగా చాలా ఏమంటారు మనసులో ఏం పెట్టుకోకుండా నిష్కల్మకంగా మాట్లాడే వ్యక్తి అనమాట డార్లింగ్ అండ్ బాబాయ్ గారు. మాకు చాలా అంటే చాలా ఇష్టమైన వ్యక్తి. చాలా సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేసాం కలవడానికి కోసం. ఆయన వర్షంలో అయితే మీరు ఎప్పుడు రాలేదు మీరు కలలేదు అంటున్నారు కానీ మేము చాలా ట్రై చేసాం కలవడానికి. ఎప్పుడు రాజమండ్రి వచ్చినా ఫస్ట్ అనుకునేది ఏంటక్క ఎప్పుడు వచ్చినా సరే ఎప్పుడన్నా కనిపించకపోతారు అని చెప్పి కానీ ఆయనకున్న క్రేజ్కి ఎప్పుడు ఇలా వస్తే అందరూ ఫ్లాట్ అనమాట. సో అందుకని అంతగా బయటికి రారు. ఆయన రాత్రి ఉదయించే చంద్రుడు దానికోసం మాత్రం ఆయన నైట్ టైం మాత్రం ఇలాగ పుష్కరి తలుపుకుని ఒక్క తారలా మెరుస్తారు. ఆ మీరు బాబాయ్ ఒక ఇన్స్పిరేషన్ బాబాయ్ ఒక డెడికేషన్ బాబాయ్ ఒక ఇది ఒక అది ఏంటంటే ఇప్పుడు బాబాయ్ వీడియోస్ చూస్తూ ఉంటాను కదా అలా అమ్మలేని వాళ్ళకి. మా అమ్మ ఏంటంటే అన్నీ వండి పెట్టేసి దగ్గర పెట్టేసేది శుభ్రంగా తినేసేదని నేను తింటాను. బాబాయ్ అన్నీ రోడ్డు పచ్చళ్ళు ఈ కూర ఎలా చేసుకోవాలి నాన్న ఇలా చేసుకుంటే ఏముంది అవన్నీ ఏంటంటే సరదాగా నేను చూసి చాలా వంటలు మాత్రం బాబాయ్ చెప్పిని చేసి మొత్తం ఏంటంటే స్పెషల్గా చెప్పేది ఏంటంటే బాబాయ్ గారి దగ్గర నేర్చుకున్న బాణక్కి ఏమంటే ఇది వరకు మార్మల్ వండేసేది ఆవు పెట్టడం నేర్చుకుంది ఒక దొండకాయ కానీ దొండకాయ ఏంటి దొండకాయకి మాకు పెడదీర అనుబంధం ప్రత్యేకమైనటువంటి అనుబంధం దొండకాయ అయితే ఏర్పడింది. బాబాయ్ దగ్గర ఎస్పెషల్లీ నేర్చుకున్న పచ్చడి ఏంటంటే గోంగూర నువ్వుపప్పు పచ్చడి. అది మా అమ్మ నాకు చాలా బాగా చేసి పెట్టేది. తర్వాత ఏ ఇంగ్రీడియంట్స్ వేయాలి ఎలా చేయాలన్నా నాకు తెలియదు. బాబాయ్ చెప్పిన వంటలు చూసాను అందులో ఈ గోంగూర నువ్వుపప్పు పచ్చడి చేశాను చాలా అద్భుతంగా ఉంది అనమాట. సో అలాగే ఒకసారి బాబాయ్ మాట్లాడినప్పుడు కొన్ని వీడియోస్ చెప్తూ ఉంటారు ఎమోషనల్ వీడియోస్ అవన్నీ కూడా ఏంటంటే నిజంగా ఒక స్నేహం గురించి చెప్తారు ప్రేమ గురించి చెప్తారు తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలని చెప్తారు అన్నీ కూడా ఇప్పుడున్న జనరేషన్లో ఇలాంటి వీడియోస్ చూస్తే కొంచెం మంచి చెడ్డ విచక్షణ జ్ఞానం అనేవి తెలుస్తాయి అన్నమాట.
కొంచెం బాబాయ్ ప్రొఫైల్ అంత తెరిచిన పుస్తకమే. అందులో అంత నాలెడ్జ్ ఉంటుందండి, నోరిపితే బూతులే అక్కడి నుంచి కంటి తెరిచిన పుస్తకం తెరిచిన పుస్తకం ఇంకేమొస్తుంది ఇంకేం రాదు, ఎమోషనల్ గా మాట్లాడండి. కాదు తెరిచిన పుస్తకం కట్టండి. వాళ్ళు కూడా ఒకసారి ఈడెందు ఫీల్ అయిపోతున్నాడు నాకు అర్థం. కానీ తెరిచిన పుస్తకం నుంచి కంటిన్యూ చెయ్యి చెయ్యి బాబాయ్ బాబాయ్ మరి అడిగి మరి కాదు మ్యాటరు బాగుందని అడుగుతున్నాను. నిజంగా బాగుంటే సీరియస్ గా విందు బాబాయ్ అయితే బాబాయ్ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే అన్ని తెలుస్తాయి, అన్ని బంధాలు వాటికి ఇచ్చే విలువలు, ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా ఉంటున్నాం, పక్క వాళ్ళ మీద పడి ఎలా ఏడుస్తున్నాం, ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు, ఈ రోజు హ్యాపీగా ఉంటాం రేపు ఉంటామో లేదు తెలియదు, కుట్రలో కుతంత్రాలు ఇవన్నీ కూడా ఇవన్నీ మాటలు మాకు రావు. యాక్చువల్లీ బాబాయ్ ప్రొఫైల్ చూసాక మేము కూడా మోటివేషన్ చెప్పచ్చు, నలుగురికి మంచి మాటలు చెప్పచ్చు, మంచి విషయాలు కూడా ఉంటాయి బాబాయ్ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే. సో మాకు అలా ఒక ఫేవరెట్ పర్సన్ అన్నమాట. అలానే స్వామి అంటే ఫస్ట్ టైం గురుగారు గురుగారు అని అంటే అమ్మ లేదు నా కూతురువి, నా కూతురు అంతే నాకు, నాకు నా అమ్మ నాన్న లేకపోయినా మా డాడీ అన్నమాట. ఎందుకంటే నిజంగా మేము సరదాగా మనం మాట్లాడుకోవడం కోసం ఎలా ఉంటాం కానీ మా మధ్యన ఒక ప్రేమ ఆప్యాయత ఒక మిత్రత్వం అన్నీ కూడా చక్కగా కలుపుసి ఉంటాయి అన్నమాట. అంటే ఎలా ఉంటుందంటే ఇంట్లో వాళ్ళు కూడా ఇంత స్వేచ్ఛగా ఇంత ఆనందంగా ఇంత ఆనందంగా కూడా గడపరం. ఎందుకంటే గబుకరం ఒక మాట అనుకున్నా చేసుకున్నా చెందుకున్నా ఒకళ్ళొకళ్ళు అల్లుకుపోతాం అండి, ఏ దాందే ఉంది అలాగెలా కలిసిపోతాం. బంధుత్వంలో ఏమవుతుందంటే గబుక్కున ఒక మాట అంటే ఇంక నీకు నాకు బంధుత్వాలు కట్ట, నీ ఇంటికి నేను నా ఇంటికి నువ్వు రావద్దు, ఇక నీ ఇంటికి వస్తా నన్ను ఎలా అన్నావు నువ్వు నన్ను అలా అన్నావు ఉంటారు. కానీ ఈ స్నేహితుల మధ్యన అటువంటి సందర్భమే లేదు, ఒకవేళ వచ్చినా పట్టించుకునేది లేదు. సరే ఒకళ్ళు ఎలా పోతే అలా పోయారులే అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళందరినీ కూడా ఏం చేస్తుంటే భాను దగ్గరుండి ఎలాగలగా చూడండి పూలలో దారం గుచ్చేసినట్టుగా అందరినీ మళ్ళీ కనిపిస్తుంది అన్నమాట. మళ్ళీ ఎవరు బాధపడినా తనకే బాధ. వెంటనే అలా కలిపేసి బాబాయ్ మీరు మాకు మా అందరికీ చెరువులో ఉండాలి, మీరు మా అందరికీ కావాలి అని చెప్పి తను అలాగే కలిపి మళ్ళీ అందరిలోని కూడా ఒకటి చేసేసి ఇప్పుడు చెప్తాను అమ్మారు అసలు ఇక్కడ అందరూ వాళ్ళు కొత్త లేదు వీళ్ళు పాత లేదు, అందరూ ఒకటే కుటుంబం, అందరూ ఒకటే పరిస్థితి ఒకటే విధానం. ఎవరు కళ్ళమంటే వీళ్ళు పెట్టుకుంటున్నా లేదు ఎవరు బాధపడుతున్నా వెంటనే మిగతా వాళ్ళందరూ కూడా కూడిపోయి ఆ మనుషుల్ని మళ్ళీ తన వైపు తిప్పుకుని వాళ్ళు పడుతున్నటువంటి మనోవేదన నుంచి కాసేపు పక్కకు పెట్టగలిగేటటువంటి చాకచక్యం ఉన్న స్నేహబంధం అందరి స్నేహం అంతా అన్నమాట కదా. అవును బాబు, ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిందంటే మనం ఈ సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకోవచ్చు, అలాగే దీన్నే చాలామంది అంటే చాలామంది మంచి చేసేవాళ్ళని చేతకంతనంగా చూసి చెడుగా కూడా ఇచ్చేసేవాళ్ళు ఉన్నారు. సో మనం సెలెక్ట్ చేసుకునే స్నేహితులు కానివ్వండి, ఈ ఏజ్ వాళ్ళే ఉండాలి, వీళ్ళతోటే మాట్లాడాలి, డబ్బున్న వాళ్ళతోటే స్నేహం చేయాలి, లేకపోతే వీళ్ళు వేరు వీళ్ళు వేరు ఇలాంటివి కాదు. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు కూడా ఒక గ్రూప్లో అన్ని ఏజ్ వాళ్ళు ఉంటేనే మనకు తెలుస్తుంది ఇప్పుడు మేము ఉన్నాము అనిలు చిన్నవాడు అందరిలో కల్లా. సో అలాగే బాబాయ్ అందరిలో కల్లా పెద్ద ఆయన. సో ఏంటంటే ఇలాగా బాబాయ్తో స్నేహం ఏంటి మీకు మీ వయసు ఏంటి ఆయన వయసు ఏంటి అని అనుకోకండి. ఆయన మనకు చెప్పే విషయాలు మనకి ఇచ్చే జ్ఞానం మనకి ఇచ్చే సపోర్ట్ మనం ఏదైనా సరే రాంగ్ టైంలో ఏదైనా రాంగ్ డిసిషన్ తీసుకున్న బాబాయ్ నాకు ఈ కష్టం వచ్చింది లేకపోతే ఈ బాధ వచ్చిందంటే మనకు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు అనేవి ఖచ్చితంగా అవసరం. అంటే సమయ సందర్భం వచ్చినప్పుడు సరదాగా ఉండే సమయంలో వీళ్ళ స్థాయికి దిగిపోతాను, అరే వీళ్ళకి ఏదైనా కాస్త ఏదైనా ప్రాణం చిగుక్కమంటోంది ఏదైనా కాస్త ఏదో మానసికంగా ఏదో కొంచెం బాధగా ఉంది అనుకుని ఏదో చిన్న సమస్య వచ్చిందంటే ఆవిడ పెద్ద రకంగా వాళ్ళకి నేను సలహా ఇస్తాను. వీళ్ళు కూడా నన్ను ఏంటంటే కుర్రాళ్ళల్లో కుర్రాళ్ళల్లో కలిసాం కదా అని చెప్పి చూడండి చేయడం మా మధ్య కూడా ఉన్నాడు మచ్చాడికి మచ్చ వీడికి డార్లింగ్ అని వీడికి బాబాయ్ మా భాను మాకు బాబాయ్ డాడీ డాడీ ఖచ్చితంగా అలాగా ఒక మంచి బాంధవ్యం అన్నమాట.
ఏదైనా సరే ఇంత తిన్నా అందరం కలిసి తింటాం, దాన్ని అందరూ పంచి తింటాం. ఏదైనా సరే ఏది చిన్నది ఎవరింట్లో ఏం జరిగినా సరే అందరూ కలిసిపోవాలి, అందరూ కలిసి ఉండాలి, పట్టించుకోండి. రోజు ప్రతిరోజు కూడా ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటూ ఉండాలన్నమాట. ఆ మాట్లాడుకోకుండా ఉండడం, ఒకళ్ళు మాట్లాడకపోయినా వీళ్ళు మాట్లాడలేదేంటి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, వీళ్ళు ఏమైపోయారు, పొద్దు నుంచి మాట మంచి లేదేంటి అని చెప్పి అడగడం కాదు, దెబ్బలాటమే దెబ్బలాటమే. అక్కడ మనం చక్కగా మనసు విప్పుకుని హాయిగా స్వతంత్రంగా పసిపిల్లల హృదయంలాగా ఉంటుంది ఆ మాటలు కూడా. మాకు ఏంటంటే పసిపిల్లల హృదయంలో చూడండి, వాళ్ళకి ఏం తెలియదు. అలాగే ఆ పసి హృదయంలోకి కల్మషం లేకుండా అందరూ మాట్లాడేసుకుంటాం. ఎవరెలా మాట్లాడుకోకుండా, ఎవరెలా మాట్లాడుకున్నా ఏం చేస్తున్నాడో అన్న వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టే కన్నా మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నాం మన లైఫ్ని, మనకు ఉండే స్ట్రెస్ని ఎలా బయటకు వస్తున్నాం, అది ముఖ్యం అన్నమాట చెప్పండి. ఎందుకంటే స్నేహం అనే దానికి చాలా వాల్యూ ఇస్తాం. చూడు బాబాయ్, ఎక్స్ప్రెషన్స్ ఇంత కష్టపడి మనం ఇద్దరం ఎలా చెప్తున్నాం. ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి ఎన్ని రిలేషన్స్ ఉన్నా, అమ్మ నాన్న అన్నదమ్ములు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మిగతా ఫ్యామిలీ ఎన్ని రిలేషన్స్ ఎన్ని ఉన్నా, అసలు మనల్ని కనిపెట్టుకుని మనకి ఇది మంచి అది చెడు అని చెప్పగలిగేటటువంటి మిత్రుడు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఆ మిత్రత్వం చాలా అవసరం. ఎందుకంటే ఒక్కొక్క దశ దాటిపోయిన తర్వాత అమ్మ ప్రేమని, నాన్న బాంధవ్యాన్ని, నాన్న బాధ్యతల్ని, గురువులా శాసించేటటువంటిది, దైవంలా కరుణించేటటువంటిది, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ అందించగలిగేటటువంటి మరొక బంధం ఏమైనా ఉందంటే అది స్నేహ బంధం చాలా అన్నమాట. కడుపులో దుఃఖం వచ్చిందంటే అవతల వాళ్ళు బాధపడిపోయి ఆ దుఃఖం నుంచి బయటికి తీసుకురావడం కోసం వాళ్ళు పడే తాపత్రయం ఇంత అంత కాదు. నిజంగా మిత్రత్వం చాలా మంచిది. అలాంటి మిత్రత్వం దొరకకపోతే దౌర్భాగ్యం, అలాంటి మిత్రత్వం కనుక దొరికినట్టయితే మహద్భాగ్యం అని నా అభిప్రాయం. ఆ విషయంలో మేము అందరం కూడా చాలా లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే బాగున్నక్కలు అంటే ఒక మహావృక్షం కింద వృక్షమే ఎంత చెట్టు కింద కూర్చుని కదా చెట్టు అసలు నేను పెద్ద చెట్టునే కాకపోతే ఆ చెట్టు ఉండే చెదిరిపో ఎవరు యాక్చువల్గా ఎవరి దారిలో ఉండే అందరినీ ఒక చోటకు చేర్చి ఏంటి నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండాలి, ఏం చేయాలి జీవితంలో, కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏమొచ్చినా సరే కలిసి పెట్టుకుండాలి, ఎవరికి ఏమొచ్చినా సరే అన్నట్టు ఒక లైన్లో మమ్మల్ని నిలబెట్టి సో ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్ అయినా బాగునక్కతో షేర్ చేసుకోకుండా ఆ డే స్టార్ట్ చేయమన్నమాట. సో మా ఫ్యామిలీలోకి హార్డ్లీ వెల్కమ్ అండి. అంటే గ్రూప్ చెట్టుకి మాను, గ్రూప్కి భాను అనే అలా. వావ్ వావ్ సూపర్. అంతే కదా, అంతే అంతేవండి. భానుకి చెట్టు అది, ఎందుకంటే చెట్టుకు మాను ఎంత బలమో గ్రూప్కి భాను అంత బలం. ఒకసారి చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు మనకి నెత్తి పుల్లలు పడుతూ ఉంటాయి. అలాగే ఎవరైనా గ్రూప్లో తిక్క తిక్క వేషాలు వేసినట్టయితే మా భానమ్మ నోరిపోయి మాట్లాడాలో భానుమతి గారిని మించిపోతుంది. అది కూడా గురువుగారి దగ్గర నేర్చుకుని, ఎందుకంటే ఏదన్నా ఉన్నా అప్పటికప్పుడు వెంటనే మాట్లాడేయాలి, అప్పటికప్పుడు సాల్వ్ చేసేయాలండి. ఖచ్చితంగా ఖచ్చితంగా అవే మైండ్ లో పెట్టేసుకుని మనం అది ఈగో పెట్టుకుని పొసెసివ్ లా ఫీల్ అయిపోయి ఆ ఒక బంధాన్ని ఆ ఫ్రెండ్షిప్ నైనా ఏదైనా రిలేషన్ అయినా దూరం చేసుకునే కన్నా దాన్ని సెటిల్ చేసుకుని కాంప్రమైజ్ మళ్ళీ వాళ్ళని మనం వెనక్కి తీసుకోవాలన్నమాట. అది చెప్తుంది ఒకసారి చెప్పక మళ్ళీ చెప్పాలి అంటే అది. సో అది అది రికార్డ్ అయిపోయింది ఎందుకంటే స్క్రిప్ట్ అయిపోయింది. ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారు, అదేందో నాకు అర్థం కాలేదు. ఏం చెప్పాలో వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి ఏదో ఒకటి మాట్లాడడానికి చూస్తున్నారు. నేను కూడా అలా ఏం లేదు, సోది ఆడది ఎప్పుడు వచ్చినా కూడా ఫోన్ పెట్టుకుని ఆఫీస్ కాల్స్ మాట్లాడుకుంటా ఉంటుంది. ఇప్పుడు వరకు మిస్ అయ్యింది. సో బాబాయ్ని మీట్ అవ్వడం ఫస్ట్ టైము. సో బాబాయ్ వీడియోస్ కాపీ చేసి పచ్చళ్ళన్నీ కాపీ కొట్టేసింది. కాపీ రైట్స్ వేయాలి బాబాయ్ దీని మీద.
ఎందుకంటే ఇది మద్రాస్ లో ఉన్నప్పుడు ముఖ్యంగా స్వామి గారు చేసిన తోటకూర పచ్చడి ఏదైతే ఉందో అది నేను చాలా సార్లు ట్రై చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు పచ్చడి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా పాత వీడియోస్ లోకి వెళ్ళి వెతికి యూట్యూబ్ లో కూడా ఉంటాయి. నేను టిక్టాక్ టైంలో ఆ వీడియోస్ ఎత్తి పెట్టుకొని డౌన్లోడ్ చేసుకొని ఎత్తి పెట్టుకొని చూసి చేసేదాన్ని. అలానే వంటలు అవన్నీ పచ్చళ్ళు పెట్టడం వంటలు అవన్నీ కూడా మేము నేర్చుకున్నాం. త్వరలో పెడుతున్నాను వాళ్ళ ఇంటికి, ఇవన్నీ కూడా నాకు చేసి పెడుతుంది సంతోషంగా. కిచిడి చేస్తుంది వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఏం చేసినా సరే అదే కదా కిచిడియే కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు చేసాం. పులగం నాకు చాలా ఇష్టం. తోటకూర పచ్చడి ఇవన్నీ కూడా మంచి మంచి ఐటమ్స్. ఇవన్నీ కూడా నేను తోటకూర పచ్చడి తినలేదు బాబా ఇప్పటికి వచ్చి. అంటే తోటకూర కాడలతో ఈగురు ఉండేది అమ్మ. తోటకూర ఏపిడి, తోటకూర పులుసు ఇవి తినేదాన్ని. అది తోటకూర పచ్చడి వచ్చారు. ఎవరు ఎలా వచ్చారు అదే అదేమంటారు పంచాయతీ కట్టుకొచ్చారు కాదు అసలు. చాలా నేను రెమోలా రమ్మన్నాను. రెమోలా రమ్మని చెప్తారు బా, అందుకని పాపం బాగా ఇబ్బంది పెట్టేసింది. అందులో ఉంటే పిలిపించేసింది. అలానే వచ్చేసారు ట్రాక్ ప్యాంటు టీ షర్ట్ వేసుకొని వచ్చిండాల్సింది వీడు. అసలు నిజంగా నువ్వు కనిపించాల్సిన అంటే దడేలు మోహన్ చిన్నగా పెట్టేసాను. నమస్కారం అలాంటివి చెప్పదు. హాయ్ మచా, హాయ్ బేబీ, ఇలాంటివి చెప్పు బాబాయ్. మీరు ఎలా చేస్తారో ఆ స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి ఒక్కసారి వినొచ్చా నేను? చెప్పు చెప్పు ఒక్కసారి వినొచ్చా? చెప్పాలి ఒక బిట్. చెప్పు 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 అన్ని. అలా కాదు, ఇవాళ ఈ ఆనంద సమయంలో ఆ కుకింగ్ వీడియో ఎలాగో నాకు ఒక్కసారి చెబితే నేను తిరుగుపోతా. చూడాల బ్రహ్మాండంగా ఉంటుంది తెలిసింది. మొక్కే పడక్కల ఆవు పెడితే వేడికి పడుతుంది తెలిసి బ్రహ్మాండంగా ఉంటుంది. దేనికి తగ్గదు. సో ఇదండి ఈరోజు మా బ్లాగ్. మా డైలీ బ్లాగ్లో మేము ఎంత అలరి చేసామో అన్నది ఇందులో పెట్టాము. అలాగే మంచి మంచి విషయాలన్నీ కూడా ఈ బ్లాగ్లో పెట్టాము. తప్పకుండా మిస్ కాకుండా చూడండి. బాణమ్మ కబుర్లు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ లైక్, సో ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఒక నిమిషం ఆగరా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్ ఛానల్. ప్రకృతి కూడా సహకరించట్లేదు కానీ మీరు సహకరించండి. గురుగారిని ఈరోజు కలిసి ఆయనటువంటి ఆయన ముఖ్యమైనటువంటి మచ్చ డార్లింగ్ మచ్చ బాబాయ్ నాకు మాత్రమే బాబాయ్.